విశాఖపట్నంలో రాష్ట్ర పరిపాలన సచివాలయం ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది. మహా సిటీగా పేరు పొందిన విశాఖలో సచివాలయం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని కసరత్తు సాగుతుంది. సముద్ర ప్రాంతం పరిధిలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటుకు ఖరారైంది. సార్ నమస్కారం సార్. నేను మధురవాడ ఎక్స్ఆర్ పంచం సార్. 2004లో 2000 స్టార్టింగ్ లో నేను సర్పంచ్ అయ్యాను సార్. 2005లో నేను సర్పంచ్ గా దిగిపోయాను. అప్పటికి మధురవాడ చాలా అభివృద్ధి లేకుండా చాలా మరి అభివృద్ధిలో మధురవాడ అప్పుడు కొత్తగా లేఅవుట్ లేడం సార్. ఎవరమట్టుగా లేఅవుట్ లేసుకొని ఒక కరెంట్ లై లేకుండా ఎక్కడెక్కడ పోల్లు పాతేసి అప్పుడులో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎక్కడిదక్కడ ఇడిసిపెడితే మేం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికబడిన తర్వాత మధురవాడని ఎంతో కొంత మేము సర్పంచ్ అయిన తర్వాత డెవలప్మెంట్కి కంకణం కట్టుకొని మరి ప్రతి విలేజ్లో కూడా ప్రతి విలేజ్కి కూడా ఒక రోడ్డు ఉండాలని చెప్పి ప్రతి కాలనీలో ఒక ఈదుకు రోడ్డు ఉండాలని చెప్పి చాలా నిధులు మాకు వచ్చిన నిధులు పెట్టి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు చాలా ఎక్కువ వచ్చాయి సార్. అప్పుడు లేఅవుట్ ఫీజులు తర్వాత వడావోలు కూడా వచ్చిన ఫీజులు అంతా కలిపి మధురవాడిని ఉన్నతమైన పొజిషన్కి కొంత నాకొచ్చాను సార్. ఇంతలో గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇది గ్రామ పంచాయతీగా ఉంటే ఇది డెవలప్మెంట్ అవ్వదు. విశాఖపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో మధురవాడ ఉంది. ఈ మధురవాడ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే దీన్ని వెంటనే కార్పొరేషన్లో బిల్డింగ్ చేయాలని చెప్పి అప్పుడున్న నాయకత్వం నాయకులు మినిస్టర్లు కలిసి ఇది కార్పొరేషన్లో కలపడం జరిగింది సార్. జరిగిన తర్వాత మధ్యలో ఎన్టీ చంద్రబాబు నాయుడు కొంతకాలం ముఖ్యమంత్రిగా చేశాడు సార్. నా టైంలో ఆ టైంలోను కొంత అభివృద్ధి చాలా తక్కువే జరిగింది సార్. తర్వాత పెద్దలు మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మధురవాడలో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను 2.5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను సార్. ఆ టైంలో ప్రతి విలేజ్ నుంచి కూడా ఐటీ హబ్బులకి తర్వాత ఈ స్టేడియంకి ఆపోజిట్ అలాగే కాపులపాడ తిమ్మాపురం రుషికొండ సాగర్ నగర అలాగే పిఎంపాలెం కొమ్మాద బకనపాలెం నచ్చవానపాలెం ఇవన్నీ ఏరియాలు కూడా మంచి ఉన్నతమైన రోడ్లు అప్పుడులో శాన్సన్ అయ్యి మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సార్. ఈరోజు మధురవాడ ఒక మంచి అభివృద్ధిలోకి వస్తుంది. నడిచిన టైంలో మంచి నాయకులు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈరోజు మరి మాకు ముఖ్యమంత్రి రావడం మాకు అదృష్టం. ఆ రకంగా ఇప్పుడు రాజధాని క్యాపిటల్ సిటీ ఇప్పుడు కాపులపాడ ఏరియాకు వస్తుంది. దానివల్ల ఈరోజే పెద్దలు మంత్రివారులు అవంత్ శ్రీనివాస్ గారు మరి అలాగే మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇందాక చెప్పడం జరిగింది. సుమారు ఒక 4-5 కోట్లతో శంకుస్థాపన కూడా జరిగింది. మరి అలాగే క్యాపిటల్ సిటీ ఇక్కడికి వస్తే ల్యాండ్ మంచి ఇలువైన రేట్లు పెరుగుతాయి సార్. ఖచ్చితంగా ఇలువైన రేట్లు పెరుగుతాయి. ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. అలాగే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈ పేదవాళ్ళకి మనం ఎన్నో దగ్గర 2 లక్షల పట్టాలు ఇచ్చిందని కూడా ప్రతిపక్ష నాయకులు అవి అడ్డడం జరిగింది. దానివల్ల కూడా పేదలు చాలా గొడవ చేస్తున్నారు, బాధపడుతున్నారు. అలాగే కాకుండా నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా మంత్రి గారు అవంత్ శ్రీనివాసరావు గారు ఎవరైనా ఎకరం సగం భూమి ఉన్నట్టయితే మీరు అమ్ముకోవద్దు, భవిష్యత్తులో మంచి ధరలు రేట్లు వస్తాయని చెప్పడం జరుగుతుంది సార్ ప్రతి మీటింగ్లో కూడా. అలాగే ఇప్పుడు క్యాపిటల్ సిటీ వల్ల మా భీమిలి ఏరియా అంతా కూడా ఒక ఉన్నతమైన డెవలప్మెంట్ అవుతుంది. ఉద్యోగ ఉపాధి మెయిన్ ఉద్యోగ ఉపాధి వస్తే మాకు చాలు సార్. డెవలప్మెంట్తో పాటు ఉపాధిని ఏది ఇక్కడ మధురవాడ ఈ మూడు ఈ ఏరియా అంతా కూడా మొత్తం 4 మండలాలు సరిది పద్మనాభం రెడ్డిపల్లి భీమిలి మధురవాడ వీళ్ళంతా కూడా అందరూ పూలాడితే కొండాడినట్టే తప్ప ఎవరికి ఏ ఉద్యోగాలు లేవు. గతంలో ప్రభుత్వాలు ఉన్న ల్యాండ్లన్నీ ఎక్వేషన్లు పెట్టి మధురవాడ ల్యాండ్లన్నీ నాగించుకున్నారు. ఒక పక్క సోసలల పేరులు, ఒక పక్క వడావోళ్ళు వీళ్ళంతానా. ఆ రోజుల్లో చాలా తక్కువ రేటుకి వేలాది ఎకరాలు ఎక్వేషన్ పెట్టి తీసుకున్న వల్ల ఈవేళ మధురవాడలో ఉపాధి కూలిపోయారు అందరూ. ఏదో ఈ రోజుకైనా కొంత ఉంచుకున్న వాళ్ళు కొద్దిగా బాగుపడ్డారు సార్. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అలాగే మధురవాడ ఎక్కడెక్కడి నుంచో పేదవాళ్ళందరూ ఇక్కడ ఏదో పనులు దొరుకుతాయని చెప్పి ఉపాధికి మధురవాడ చేరిపోతారు సార్. ఇప్పటికే
కొండల శాఖానికి ఎక్కిపోయారు సార్. ఏగర సెక్షన్ కాలనీలు ఇలాగ చిన్న చిన్న స్కీములు కట్టుకొని ఇంకా జనాలు చాలామంది ఉన్నారు. ఇల్లులు ఉపాధి కూలిపనులు కూడా చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో క్యాపిటల్ సిటీ వస్తే నిజంగా మదర్వాడ ప్రజలు సుఖపడతారని మేము అనుకుంటున్నాం సార్. ఎందువల్లంటే మెయిన్ ఐటీ హబ్ వచ్చిన చార్జ్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు ఇంతంతా కొంతమంది సిటీలో ఉన్నట్టు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఐటీ హబ్కి వెళ్ళారు. ఈరోజు క్యాపిటల్ సిటీ వస్తే ఇంకా బాగుంటుంది. అలాగే భీమిలీ బీచ్ బీచ్ రోడ్లు కూడా అలాగ చేపలు కంచేరు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక రోడ్డు వెళ్తే ఆ ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మనకి భోగాపురం నుంచి గాజువాక దగ్గరని అనకాపల్లి దగ్గరని ఈ ఫైబర్ ట్రైన్ వేసినట్టుగానే అయితే అది కూడా ఇంకా మంచి మధురవాడ ఉన్నతమైన అభివృద్ధిలోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మరి మా పెద్దలందరూ కూడా నిర్ణయాల మీదకే మేమంతా కలిసి నడుపుతాము. ఇక్కడ ఏదైనా అన్యాయాలు జరిగితే మాత్రం సూత్తో ఊరుకోము. ప్రతి దాంట్లో కూడా మేము పోరాటం ఆడి మంత్రి గారి దృష్టికి అలాగే ఎంపీ గారి దృష్టికి అందరి దగ్గర కూడా తీసుకెళ్తాము. మరి ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం సార్.